హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కె ట్యుటోరియల్ నేను మీ ఆర్కేసా ఫ్రెండ్స్ ఈరోజు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ అయితే చూద్దాము రెండు డిసెంబర్ రెండు వేల ఇరవైకి సంబంధించిన వార్తలు ఓకేనా సో రెండు జిల్లాల వివరాలు అయితే మనకు అందడం జరిగింది ఫ్రెండ్స్ ఈరోజు చూసినటువంటి అప్డేట్స్ ప్రకారము సో రెండు వివరాలు రెండు జిల్లాల వివరాలు అయితే పూర్తిగా చూసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేయండి ఓకేనా ప్రతిరోజు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది సో లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళినట్లయితే సో ముందుగా మనకు కడప నుంచి అయితే ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ సచివాలయాల్లో నలభై ఒక్క మందికి పోస్టింగ్లు అంటూ ఓకే సచివాలయ ఉద్యోగాలకు తాజాగా నలభై ఒక్క మంది ఎంపికయ్యారు సెప్టెంబర్లో నిర్వహించిన రాత పరీక్షలో అర్హత సాధించిన ఇంజనీరింగ్ అసిస్టెంట్ అభ్యర్థులకు మంగళవారము ప్లేస్మెంట్ కౌన్సిలింగ్ను నిర్వహించారు జిల్లా వ్యాప్తంగా యాభై మూడు పోస్టులుండగా నలభై ఒక్క మంది మాత్రమే అర్హత సాధించారు అంటే ఇంకా చాలా వరకు మిగిలాయి పోస్టులు సో వీరందరికీ కడపలో పంచాయతీరాజ్ ఎస్సీ కార్యాలయంలో నియామక ఉత్తర్వులు అయితే అందజేశారు పంచాయతీరాజ్ ఎస్సీ వెంకట సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో అభ్యర్థులకు కౌన్సిలింగ్ నిర్వహించారు కోరుకున్న స్థానాలను అయితే వీరికైతే కేటాయించడం జరిగింది డిఈ రవీంద్ర కుమార్ తదితరులైతే పాల్గొన్నారు ఓకేనా సో అంటే మనకు ఎప్పుడైతే కాల్ లెటర్ వస్తుందో కాల్ లెటర్ వచ్చి సో మనము మన ఆఫర్ లెటర్ తీసుకోవడానికి రమ్మంటారో సో అప్పుడు వెళ్తే మాత్రమే మనం కోరుకున్న చోట ఈ యొక్క కేటాయింపు అయితే చేస్తారు ఓకేనా లేదా ఎవరైతే మిస్ అవుతారో వారికి ఎక్కడైతే ఇస్తారో అక్కడికి వెళ్ళి మనం పనిచేయాలి ఓకేనా సో ప్లేస్ ఆఫ్ ఆర్డర్ అంటారు అది నెక్స్ట్ మరొక అప్డేట్ ఎక్కడంటే చిత్తూరు జిల్లాకు సంబంధించి సో ఇక్కడ ఇరవై నాలుగు మంది వీఆర్ఓలకు పోస్టింగ్ అంటూ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సచివాలయ పరీక్షల ద్వారా ఎంపికైన ఇరవై నాలుగు మంది వీఆర్ఓలకు కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా మంగళవారం పోస్టింగ్ ఆర్డర్లు ఇచ్చారు విధుల్లో చేరుకున్న వీఆర్ఓలు అంకిత భావంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు జాయింట్ కలెక్టర్ రాజశేఖర్ డిఆర్ఓ మురళి ఏవో గోపాల గోపాల గోపాలయ్య పాల్గొన్నట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్ సో రెండు జిల్లాలకు సంబంధించిన వివరాలు మాత్రమే అందాయి ఫ్రెండ్స్ ఇంకా ఏ జిల్లాకు సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే మన దగ్గర లేవు ఓకేనా సో అయినప్పటికీ కూడా ఇంకా మిగిలిపోతూనే ఉన్నాయి పోస్ట్లు ఓకే సో నాకు తెలిసి నెక్స్ట్ ఉన్నటువంటి మెరిట్ జాబితాలో అభ్యర్థులకు మళ్ళీ పిలిచి సో వారికి ఉద్యోగాలు ఇచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా జిల్లాలు మిగులుతున్నాయి పోస్టులు అయితే చూద్దాం ఫ్రెండ్స్ మరి ఏం చేస్తారో సో ఫ్రెండ్స్ ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఓకేనా సో అన్ని జిల్లాల ఏ జిల్లాలో అప్డేట్ వచ్చినా కూడా మీకు ఎప్పటికప్పుడు కూడా అందజేస్తూనే ఉంటాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్